దివ్యాత్మ స్వరూపులైన కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి, ధ్యాన యోగులకి నమస్కారము. మనము ఎందరో హిమాలయ యోగులని దర్శనం చేసుకుంటున్నాము. ఇప్పుడు దర్శనం చేసుకునే ఈ మహాత్ముని పేరు సత్యేంద్రనాథ్ మహాయోగి. కౌలాంతక పీఠము, ఒకప్పుడు కౌలాంతక పీఠం అంటే కాశ్మీర్లో ఉండేది. అక్కడ గొప్ప గొప్ప పండితులు ఉండేవాళ్ళు. ఇక వీళ్ళు యోగ సాధన, ధ్యాన సాధన అన్నీ కలిసి ఉంటాయి అందులో. అయితే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా ఈ యోగి ఉండేది ప్రస్తుతము హిమాలయాల్లో ఉంటారు. హిమాచల్లో, హిమాలయాల్లో, ఉత్తరాఖండ్లో, హిమాచల్లో అక్కడక్కడ తపస్సు చేస్తుంటారు. ఈయన చాలా కఠోర జీవన విధానము ఉంటుంది. చూడనికి సాధారణమైన ఒక యువకుడిలాగానే ఉంటాడు. వయసు తెలియదు, బక్కపల్సని శరీరము. ఈయన మూలికలు తింటేనే తపస్సు చేశాడు. కేచరముద్ర సిద్ధింపజేసుకున్నాడు. క్రియాయోగం కూడా వచ్చు. కేచరముద్రలోనే ఉండిపోతాడు. ఇక అమృతాన్ని త్రాగుతూ నేను ఉండిపోతానని వీరు ఎన్నో సంభాషణలో చెప్పారు. అయితే మూలికలు అప్పుడప్పుడు కొన్ని మూలికలు కూడా తీసుకొని అక్కడక్కడ మూలికలు తీసుకుంటారు. ఆ హిమాలయాల్లో దొరికే సహజ పళ్ళు తీసుకుంటూ ఒకసారి నెలలు 6 నెలలు కూడా ఈయన ఏమి ఆహారం తీసుకోకుండా కూడా ఉంటారు. చాలా గొప్ప యోగి. ఇప్పుడు ప్రజెంట్గా ఈయన చాలా రహస్యంగా ఉంటారు. ఆ కొండ గుహ చూడండి, అక్కడ కిందికి వెళ్ళి ఆ యొక్క సరస్సులో, చెరువులాంటి అందులో స్నానం చేసి కమండలంలో నీళ్లు తీసుకొని త్రిశూలం తీసుకొని అక్కడ పెట్టుకొని, సహజమైన గుహ ఇది, ఆ గుహలోనే తపస్సు చేసుకుంటూ ఉంటారు. వీరికి 2-3 గుహలు ఉన్నాయన్నమాట. ఒక గుహ కాదు, ఎక్కడ నచ్చితే అక్కడ ఒక గుహలో ఐస్ వచ్చిందనుకో, అట్లా ఐస్ వచ్చినప్పుడు ఇంకో గుహలో తపస్సు చేసుకుంటారు. మామూలుగా చలికాలంలో ఒక గుహ, ఎండాకాలంలో ఒక గుహ ఇట్లా మారుస్తుంటారు. వారి ఇష్టమే ఇష్టం, వారి దగ్గర ఏం వస్తువులు సామాగ్రి ఉండవు కనుక సహజంగా వెళ్ళి కూర్చుంటారు. చాలా కఠోర సాధన చేసే ఈ మహనీయుడు సత్యేంద్రనాథ్ మహాయోగి. అయితే ఈయన హఠయోగంలో చాలా ఆరితేరిన వాళ్ళు. అలాగే నౌలిని, శనుముఖి, అలాగే ఈయన ఈ నౌలిని క్రియ కానీ దౌతి, నేతి, వస్తి ఇవన్నీ క్రియలు బాగా తెలుసు. వజ్రోలి ఇవన్నీ క్రియలు వీరికి తెలుసు. కేచరముద్రలు కూడా పర్ఫెక్ట్. అన్ని ఆసనాలు అన్నీ వేస్తారు. ఒంటికాల మీద తపస్సు చేసుకుంటుంటారు. అలాగే ఆసనాల్లో ఉంటారు, వారి అనుకూలాన్ని బట్టి ఉంటారు. ప్రకృతి సౌందర్యంలో ఒక్కరే ఒంటరిగా ఉండే ఈ మహాయోగి ప్రకృతి సౌందర్యంలో ఈ యొక్క ప్రకృతినే, ఈ యొక్క కొండలనే పరమేశ్వరుడిగా భావించి చక్కగా అక్కడ యోగ సాధన, హఠయోగము, ధ్యాన యోగము, క్రియాయోగము, చక్కగా ప్రాణాయామము, మెడిటేషన్ అన్నీ చేస్తుంటారు. ఈయన చాలా అద్భుతమైన కఠోర యోగి అండి. ఈయన చూడడానికి ఒక సామాన్యునిలాగానే కనిపిస్తున్నాడు. ఈయన ఎప్పుడు ముండనం చేసుకుంటారు, సహజంగా తనకు తానే చేసుకుంటారు ఇవన్నీ. వారి సాంప్రదాయ ప్రకారంగా ఈ విధంగా సహజంగా ఒక యువకుడిలాగానే కనిపిస్తారు. ఈయన చాలా సంవత్సరాల నుంచి హిమాలయంలో తపస్సు చేసుకుంటున్నారు. కౌలాంతక పీఠము వీరిది, సత్యేంద్రనాథ్ యోగి. వీరు ఒకసారి చెట్టు కానీ తపస్సు చేస్తుంటే 6 నెలలు లేవకుండా కూర్చుంటే వీరి వీపుకు కూడా తేనెటీగలు తేనె పెట్టేస్తాయి. ఆ చెట్టు ఆనుకొని కూర్చుంటాడు. ఆ చెట్టు సందున, వీరి వీపు సందున తేనె పెట్టి ఉంటాయండి, తేనె తెట్టి పెట్టి ఉంటాయండి. అంత కఠోర తపస్సు చేస్తుంటారు వీరు. ఇక ఒక ఆకులు అన్ని చెత్త చెదారం వీరి శరీరం మీద కూడా కప్పుకొని పోతుంటాయి. ఒకసారి ఐసులో కూర్చొని తపస్సు చేస్తారు, ఒకసారి అగ్నిలో కూర్చొని తపస్సు చేస్తారు, ఒకసారి నీళ్ళలో కూర్చొని తపస్సు చేస్తారు, ఒకసారి ఒక కొండ మీదకి వెళ్ళి ఒంటి కాలు మీద తపస్సు చేస్తుంటారు. అట్లా వీరి సాధన అయితే చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది అనమాట. వీరు ఏది నచ్చితే అది అనుకూలంగా బట్టి సాధన చేస్తుంటారు. వీరు అన్ని రకాల సాధనలో ఆరితేరిన వాళ్ళు. చాలా అద్భుతమైన యోగి అండి. ఈయన ఇప్పుడు అగ్ని కింద ఉండి, అగ్ని కింద పెట్టుకొని పైన ఉండి సాధన చేస్తున్నారు చూడండి. చాలా మంచి హఠయోగంలో ఆరితేరిన వాళ్ళు, క్రియాయోగంలో ఆరితేరిన వాళ్ళు. ఇది కేచరముద్ర కూడా వీరికి పర్ఫెక్ట్ వస్తుంది. ఇక అలాగే బాగా తపస్సు కూడా అద్భుతంగా, నౌలిని క్రియ, వజ్రోలి క్రియ అన్ని క్రియల్లో వీరు షట్ క్రియల్లో ఆరితేరిన వాళ్ళు. చాలా అద్భుతమైన వారి శరీర దేహస్థితి చూస్తేనే తెలిసిపోతుంటుంది. ఎంతో కాలము మూలికలు తింటూ తపస్సు చేశారు. 1 సంవత్సరం కూడా ఈయన ఆహారం తీసుకోకుండా కూడా తపస్సులో నిమగ్నమై ఉంటారు. మహాయోగీశ్వరుడు సత్యేంద్రనాథ్ యోగి మహారాజు. వీరు అగ్నిలో ధ్యానం చేస్తారు, నీళ్ళ లోపల ధ్యానం చేస్తారు, నీటి మీద ధ్యానం చేస్తారు, అలాగే ఐసు మీద ధ్యానం చేస్తారు, ఒంటికాలు మీద ధ్యానం చేస్తారు, నీళ్ళలో కూర్చొని ధ్యానం చేస్తుంటారు. రకరకాల చిత్ర విచిత్రమైన యోగి అండి ఈయన. మరి ఎందుకంటే ఎలాగైనా చేస్తుంటారు. ఒక్కొక్క యోగి ఒక్కొక్క ఉంటారు. ఒకరు ముండనం చేసుకుంటారు అంటే ఈయన ముండనం చేసుకుంటారు. ఇప్పుడు శంకరాచార్య పరంపరలో
ప్రతి నెల పౌర్ణమి రోజున ముండనం అంటే గుండు చేసుకొని ఉండడము, అలా విభూతి తలక తిలకాధారణ కొన్ని మాలలు వేసుకొని ఉంటారు. కొంతమంది జుట్టు అలాగే పెంచేసి జడలు పెంచేస్తుంటారు. వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక రకంగా, ఒకరు నల్ల దుస్తులు, ఒకరు ఎర్ర దుస్తులు, ఒకరు కాషాయం దుస్తులు, ఒకరు తెల్ల దుస్తులు సీతారాం బాబాలు, నల్ల దుస్తులు అఘోరి బాబాలు, అలాగే కాషాయమేమో సన్యాసులు. అట్లా ఈ విధంగా నాగసాధువులేమో భస్మం పూసుకొని ఉండడము. అందులో మామూలు కొంతమంది అంబరులు నాగసాధువులు కాషాయం కట్టుకుంటారు అలాగే, కానీ తక్కువ వస్త్రధారణ, నిండుగా అలంకరించుకోరు వస్త్రము, జస్ట్ కొంచెము కొద్ది బట్టలు ధరిస్తారు. ఇక కొందరు భస్మం పూసుకొని ఉంటారు. వీళ్ళు దిగంబరులేమో, నాగసాధువుల్లో రెండు రకాలు అన్నమాట, అంబరులు దిగంబరులు. ఇట్లా వీళ్ళు ఈ అగ్నిస్తంభన, జలస్తంభన, వాయుస్తంభన, ఈ అన్ని స్తంభనలు వీరికి ఆరితేరిన వాళ్ళు. అటయోగంలో చాలా పరిపూర్ణుడైన, చాలా అద్భుతమైన యోగ క్రియలు తెలిసిన వాడు సత్యేంద్రనాథ్ యోగి. చక్కగా ఆ యోగ క్రియల ద్వారా చలిలో కూడా శరీరంలో అగ్ని రగిలిస్తారు వీళ్ళు. నవలిని క్రియ చేస్తున్నారు ఇప్పుడు, మీరు బాగా గమనించవచ్చు. అట్లా ఆయన శరీరం చాలా దూతి కంటే చాలా సుకుమారంగా కనిపిస్తుంది, కానీ ఐసులో కూడా తట్టుకునగలిగే శక్తి దానికి ఇది ఉంటుంది. యోగి శరీరము, యోగి ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామం చేస్తున్న నవలిని, అది అనులోమ విలోమ చేస్తున్నారు. అయితే యోగి శరీరము ఎలా అంటే, పువ్వు కంటే సుకుమారంగా ఉంటుంది, వెన్న కంటే మెత్తగా ఉంటుంది, అలాగే వజ్రం కంటే కఠోరంగా, అంటే నియమాలు పాటించడంలో, ఎండావాన చలి భరించడంలో, ఐసు భరించడంలో, చలి బడి భరించడంలో వజ్రం కంటే కఠోరంగా ఉంటుందన్నమాట. అన్నీ తట్టుకొనగలుగుతుంది, ఎండావాన చలి ఆకలి దప్పు అన్నీ తట్టుకొనగలుగుతుంది, ఆహారం లేకుండా కూడా ఉండగలుగుతుంది. ఆ శరీరం చూడండి ఎంత మెత్తగా, ఎంత సుకుమారంగా, పసిబాల్ల శరీరం వలె ఉంది ఆయనది. అట్లా మంచి తేజస్తో కూడుకున్న ఇది, ఎప్పుడు ఒక పసిబాలుడు యువకుల్లాగానే కనిపిస్తుంది యోగి శరీరము. అన్ని మళ్ళీ ఎండ వాన అన్ని తట్టుకుంటుంది. మామూలు వాళ్ళు ఐసులో నడిస్తే శరీరము, అది పాదాలు రంధ్రాలు పడి రక్తాలు గారుతుంటాయి పాదాలకు వెళ్ళి. మరి ఈయన ఐసులో ఉన్న, ఐసు నీళ్ళల్లో ఉండి ధ్యానం చేసిన, ఐసులో తిరిగిన, అగ్నిలో కూర్చున్న, ఎక్కడ ఉండే అయినా సాధన చేసుకోనగలుగుతారు. ఆరోగ్యం ఇస్తున్నాడు, చక్కగా సూర్యభగవానుడు వచ్చాడు కాబట్టి ఆరోగ్యం ఇచ్చాడు ఇస్తున్నాడు. ఎప్పుడు సూర్యుడు రాడనమాట, ఎప్పుడో ఒకసారి వస్తుంటాడు. ఇట్లా నీళ్ళల్లో కూడా ఐసు నీళ్ళు అండి, చాలా విపరీతమైన చలి నీళ్ళల్లో కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఇలా చూడండి ఆ కర్ర, ఆ యొక్క చక్కగా ఆయన కర్ర మీదనే ఒంటికాల మీద ధ్యానం చేస్తున్నాడు. ఎంత బ్యాలెన్స్! అది పెద్ద లోయ, పడిపోయారనుకో ఆటోమేటిక్గా ఇక లోయలు పడిపోతారు. ఆయన అవతలికి ఉతలికి దాటడానికి ఆ కర్ర చూడండి, ఒక పెద్ద చెట్టు విరిగి లోయ మీద పడ్డది, అవతలికి ఉతలికి దారిగా ఉందన్నమాట. ఆ కర్ర మీదనే నడుచుకుంటూ పోయి అవతలికి దాటాడు, మళ్ళీ ఇవతలికి వచ్చేస్తాడు. అది కర్ర మామూలుగా ఇరిగి పడింది అవతలికి ఉతలికి దాటడానికి. నీళ్ళలో ఉండి ఆరోగ్యమిస్తాడు, అక్కడే స్నానం చేసుకుంటాడు, అక్కడే ఉండి ధ్యానం చేస్తాడు. యోగి శరీరంలో అగ్ని రగిలించగలుగుతాడు. యోగి శరీరంలో ఎండలో చలి పుట్టించగలుగుతాడు. అలాగే అన్నీ ఏ విధంగా అంటే ఆ విధంగా తన శరీరాన్ని ఇది చేయగలుగుతాడు యోగి. ఈయన ఒంటికాల మీద ధ్రువుడి వలె కఠోర తపస్సు కూడా చేయగలుగుతాడు బ్రహ్మచారి. చిన్నప్పుడే వెళ్ళి హిమాలయాల్లో కఠోర తపస్సులు చేసే ఈ మహానుభావుడు. ఈయన ఒక్కొక్క రోజు ఒక తపస్సు చేస్తాడండి. ఒక రోజు ఒంటికాల మీద తపస్సు చేస్తాడు, ఒక రోజు రెండు మూడు రోజులు నీళ్ళలోనే వారం రోజులు అలాగే కూర్చొని ధ్యానం చేస్తాడు ఐసు నీళ్ళవి. అలాగే ఓసారి ఒంటికాల మీదనే వారం రోజులు అలాగే ధ్యానం చేస్తుంటాడు కర్ర మీద నిలబడి. అలాగే ఓసారి కొండపైకి ఎక్కి, ఓసారి గుహలో, ఓసారి అగ్ని మీద, ఒకసారి నీళ్ళలో, చిత్ర విచిత్రంగా ఇది ఉంటాయి. ఈయన గొప్ప అటయోగి, గొప్ప క్రియాయోగి, గొప్ప అన్ని విద్యలు తెలిసినవాడు. ఇక ఉదయం లేవంగానే స్నానం చేసి ఆరోగ్యం ఇస్తుంటాడు. ఒక్కోసారి తపస్సులో కూర్చుంటే రోజులు రోజులు గడిచిపోతుంటాయి. ఈయన ప్రకృతే భగవంతుడు, ఆ ప్రకృతే నాకు తల్లి తండ్రి, నన్ను రక్షించుకుంటున్నారు అంటారు. అట్లా ఈ విధంగా ఇటువంటి మహానుభావులు రహస్యంగా ఎందరో ఉన్నారు హిమాలయాల్లో. ఆ ప్రకృతి సౌందర్యంలో ఒకసారి సూర్యుడే వెళ్ళడు, చలి ఉంటుంది, ఎప్పుడో ఒకసారి సూర్యుడు వెళ్తుంటాడు అప్పుడప్పుడు. చక్కగా ఆసనాలు వేసుకుంటారు, యోగ ప్రాణాయామ అభ్యాసం చేస్తారు, అటయోగం చేస్తారు, యోగాభ్యాసం చేస్తారు, ధ్యాన యోగం చేస్తారు. ఎంత ప్రకృతి సౌందర్యంలో చక్కగా ఒంటరిగా ఒక్కడే ఉంటాడు, ఎవరిలో కలవడు, ఎవరిని దగ్గరికి చేరనివాడు. కౌలాంతక పీఠం సత్యేంద్రనాథ్ యోగి, అద్భుతమైన యోగి అండి వీరు. హిమాలయాల్లో ఇట్లా రహస్యంగా కనిపిస్తూ కొందరు, కనిపించకుండా ఒకరు, సూక్ష్మ శరీరంలో ఒకరు, రకరకాలుగా ఉంటారు. గొప్ప యోగీశ్వరుడు అండి సత్యేంద్రనాథ్ యోగి మహారాజు వీరు.
చూసిన ఎంత అద్భుతమైన యోగి అంటే బర్ఫు ఐసు వర్షం కురుస్తుంది చూడండి. హిమాలయంలో ఎప్పుడు బర్ఫు వర్షం కురుస్తుంటుంది, ఐసు వర్షం కురుస్తుంటుంది, మొత్తం ఐసు పడుతుంది చూడండి. ఐసు పడుతున్నా ఒంటికాల మీద తపస్సు చేస్తుంటాడు. ఈయన చాలా కఠోర సాధన చేస్తుంటాడు. ఈయన చాలా గొప్ప యోగీశ్వరుడు. హఠయోగము, చాలా మంత్రయోగము, రాజయోగము, లయయోగం, అన్ని యోగాల్లో ఆరితేరిన వాళ్ళు. వీళ్ళు మంత్ర సాధన, మంత్ర జపం చేస్తుంటారు. అలాగే ప్రాణాయామ అభ్యాసము, యోగాభ్యాసము, ధ్యానాభ్యాసము, హఠయోగం, అన్ని యోగాలు తెలుసు వీరికి. అద్భుతంగా ఇట్లా బర్ఫు వర్షం పడుతుంది, ఐసు వర్షం పడుతుంది, అంతటి చల్లటిది శరీరం మీద పడుతుంటాయి బర్ఫు, ఐసు పడుతుంటుంది. అలాగే కింద కాళ్ళ కింద మొత్తం ఐసే, పైన ఐసే పడుతుంటుంది. వర్షం పడుతున్నా కానీ ఒంటికాల మీద కూడా కఠోర తపస్సు చేసే శక్తి సంపన్నుడు సత్యేంద్రనాథ్ మహారాజు. ఈయన ఆ కొండ మీదకి, ఆయన గుహ ఈ కొండలో ఉంటుంది. ఆ కొండ మీదకి అంత పైకి వెళ్ళి కూడా ఆయన కొండలో ఆయన తపస్సు చేసుకుంటుంటాడు. గుహల్లో ఆయన కొండ మీద కూడా పైన ఉండి చేసుకుంటుంటాడు. ఒకసారి కొండ మీద, ఒకసారి గుహలో, ఒకసారి ఐసులో, ఒకసారి నీళ్ళలో, రకరకాలుగా గుహలో, ఒకసారి అగ్ని మీద, ఒకసారి నీళ్ళ లోపల రకరకాలుగా తపస్సు చేసుకోగలుగుతాడు ఈ మహానుభావుడు. ఇప్పుడు ఆ కొండచర్య పైకి వెళ్ళి తపస్సు చేయడానికి వెళ్తున్నారు చూడండి. ఎంత కొండచర్య, ఏమి అసలు వెక్కడానికి కూడా లేదు, ఒకటే కొండ. అది చాలా అద్భుత శివలింగం లాగా ఉంది. ఆ కొండను ఎట్లా అధిరోహిస్తున్నారు చూడండి, కోతులు గిట్లా ఏ విధంగా పాకుతాయో ఆ విధంగా. ఆయన చాలా శక్తి సంపన్నుడైన అద్భుతమైన యోగి, హిమాలయన్ యోగి. అద్భుతమైన వాతావరణము, ఎప్పుడు పొగమంచుతో ఉంటుంది, చీకటి అప్పుడే చీకటి అవుతుంది, అప్పుడే చలి, అప్పుడే వర్షం కురుస్తుంటుంది, అప్పుడే ఐసు బర్ఫు ఐసు వర్షం కురుస్తుంది, అప్పుడే చల్లటి గాలి వస్తుంది, అప్పుడే చీకటి అవుతుంది, అప్పుడే పొగమంచు కమ్ముకొని ఉంటుంటుంది, ఒకసారి కొండ చెరిగలు ఇరిగి పడుతుంటాయి, రకరకాలుగా అంత చిత్ర విచిత్రమైన వాతావరణం హిమాలయంలో. ఎంతో ప్రకృతి సౌందర్యంలో ఎలాంటి భయం లేదు. భగవంతుడే తనకు రక్ష అనుకుంటారు, భగవంతుడే వారికి రక్ష, భగవంతుడే వారి ఆలనా పాలన చూస్తారు. ఇటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. కఠోర పరిశ్రమ కోర్చి కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీదకి వెళ్ళి కూడా అక్కడ పైన కూర్చొని తపస్సు చేస్తున్నాడు చూడండి. ఎంత కోతి వల్లనే పైకి ప్రాకి వెళ్ళిండు చూడండి. ఏ ఆధారం లేదు, చాలా నున్నగా ఉండే ఒకటే కొండరాయి, చాలా పెద్ద పర్వతం పైకి ఎక్కి మరి కొండ మీద అద్భుతంగా ఒంటికాల మీద ఉండి ధ్రువుడి వలె తపస్సు చేస్తున్నాడు. ఇట్లా ఈయన కొండల మీద, గుట్టల మీద, నీళ్ళ మీద, గుహల్లో ఒంటికాల మీద నిలబడి ఇక కూర్చొని ఒక కర్ర అవత ఒక కర్ర ఇరిగి అవతలికి అవతలికి నది అవతలికి పడితే ఆ కర్ర మీద కూడా కూర్చొని ధ్యానం చేసుకుంటాడు. అట్లా బ్యాలెన్సింగ్ బాగా తెలుసు ఆసనాల్లో ఆరితేరిండ్రు కనుక బ్యాలెన్సింగ్ బాగా తెలుసు అనమాట. కరెక్ట్గా ఎక్కడ ఎంత కొండ చర్యల్లో కూడా ఉండి తపస్సు చేసుకుంటాడు. చెట్టు తొర్రల్లో కూర్చొని తపస్సు చేస్తాడు. చెట్టు రంధ్రాలు ఉంటాయి, పెద్ద పెద్ద రంధ్రాలు, అందులో కానీ కొండ చర్యల్లో, గుహల్లో ఎవరికి తెలియకుండా కొండ మీద పైన కొండ ఉంటుంది, ఆ కొండ పక్షి గూడు పెట్టుకున్నట్టుగా
ఆ యొక్క బావిలో పక్షి గూడుకు చెట్టుకు రహస్యంగా పెట్టుకున్నట్టుగా, ఆ విధంగా చెట్టు మధ్యలో చెట్టు రంధ్రంలో పక్షి చిలకలు ఉన్నట్టుగా ఆయన కింద పైన కొండనే ఉంటుంది, మధ్యలో పోయి పాకి వెళ్ళి ఆ గుహలో కూర్చుంటాడు, ఎవరికి అందకుండా రహస్యంగా ఉంటాడు ఈయన. చాలా సత్యేంద్రనాథ్ యోగి కౌలాంతక పీఠము హిమాలయంలో. ఇటువంటి ఋషులు ఎందరో ఉన్నారు, సూక్ష్మ శరీరంలో శరీరంతో రహస్యంగా సిద్ధ పురుషులు, అష్ట సిద్ధులు కలిగిన ఋషులు ఎందరో ఉన్నారు. కేఎంసి ఛానల్ ప్రేక్షకుల యొక్క ధ్యానులు, ధ్యాన యోగుల యొక్క భాగ్యము, ఎందరో ఋషులను దర్శనం చేసుకుంటున్నాము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓ